గౌరవనీలు గడ్డం సాయన్న గారు కంటోన్మెంట్ శాసనసభ్యునిగా మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఒక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో మినహా దాదాపు ఐదు సార్లు కంటిన్యూస్గా ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించినారంటేనే ప్రజల మనసుల్లో వారికి ఉన్నటువంటి స్థానాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు కంటోన్మెంట్ లాంటి ఒక టిపికల్ ఏరియా ఎక్కువ శాతం ఎడ్యుకేటెడ్ ఉన్నటువంటి ఏరియా చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా అనునిత్యం ప్రజల మధ్యలో ఉండి సౌమ్యుడిగా మృదు స్వభావిగా తనకిచ్చినటువంటి అటు పార్టీ పరంగా కానీ ఇటు ప్రభుత్వ పరంగా కానీ తనకు వచ్చినటువంటి బాధ్యతలను అన్నింటినీ కూడా సునిశ్చితంగా పరిశీలించి తానొవ్వక ఇతరులను నొప్పించక తన మృదు స్వభావంతో ప్రజల మనసులను గెలిచి ఐదు సార్లు శాసనసభ్యునిగా ఎన్నికైనటువంటి పెద్దలు గడ్డం సాయన్న మృతి పట్ల భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్షం తరఫున సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని మా పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష ధన్యవాదాలు